ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ టీడీపీ జనసేన కూటమి, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. మొన్న వైఎస్ షర్మిల తర్వాత సునీత కూడా దాదాపు కాంగ్రెస్ లో చేరే అవకాశాలే ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బీజేపీ ఇప్పటిదాకా ఒక ఎత్తుగా సాగిన రాజకీయాలు కొంత పుంతలు తొక్కునున్నాయి. ఈ నలుగురి కేంద్రంగా సమీకరణాలు మారిపోనున్నాయా అనే అంచాలపై ఏపీ పాలిటిక్స్ పేరుతో రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అందిస్తోంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నాయి. అయితే బీజేపీ ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ చేస్తోంది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. బీజేపీ ఏపీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీయాక్టివ్ చేస్తోంది. ఏపీలో అంతగా బలం లేని బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. టీడీపీ జనసేన కూటమి వైసీపీతో పరిమితమైన స్నేహాన్ని చేస్తూనే లోక్సభ స్థానాలపై గురిపెట్టింది. కాంగ్రెస్ వైపు చూస్తారనుకున్న చిరంజీవికి రాజ్యసభ సీటు కట్టబెట్టనుంది బీజేపీ. ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని ఏపీ రాజకీయ రంగంలోకి రీఎంట్రీ చేస్తోంది. ఏపీలో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తాము ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో ఏపీ తమ పార్టీకి కొత్త ఊపు వస్తుందని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఈ పథకంలో భాగంగానే ఇటీవలే ఆయనను రామమందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలంటూ ప్రత్యేక ఆహ్వానం కూడా పంపింది. అదేవిధంగా దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సైతం కట్టబెట్టింది. అదేవిధంగా ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జీవీఎల్ నరసింహారావు స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపనున్నట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ తెలంగాణలో పనిచేసింది. ఏపీలో కూడా కలిసి పనిచేయడానికి పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చిరంజీవిని బీజేపీ ఆదరిస్తుందా, ఎవరినైనా బీసీ సీఎం నినాదాన్ని ఏపీలోనూ ప్రయోగిస్తుందా, అదే జరిగితే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీలో రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార వైసీపీ టార్గెట్ గా టీడీపీ జనసేన కూటమి కలిసి పనిచేస్తున్నాయి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అధికార పక్షానికి విపక్ష పార్టీలైన టీడీపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాడేందుకు అంతా సిద్ధం చేసుకుంటుంది. కానీ సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని వైసీపీ అధిష్టానం భావిస్తోందా? అణగారిన వర్గాల్లో ఇప్పటికే కొంతమేరకు చోటు సంపాదించుకున్న ధీమాతో తమ వెంటే ఉంటారనే విశ్వాసంతో ముందుకు సాగుతోందా? జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీకి సమదూరం పాటిస్తూ అసెంబ్లీ లోక్సభ వ్యూహాలకు పదును పెడుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మేలు చేసే పార్టీకే జగన్ జై కొడతారా అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు, స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు. ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయమ పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్. చెప్పాల్సిన పని లేదు, ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. టీడీపీ జనసేన కూటమి అధికార విపక్షాలు పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీలో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
టీడీపీ చేరికలు గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమ్ముళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు, అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు, ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చల్లని చెత్తని ఇంకొక ఇంటి ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు. ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు, సీట్లు బీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము ఏగలేమని. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా ప్రజల నిర్ణయమే శిరోధార్యం. గెలుపోటములో నిర్ణయించే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని తిరస్కరిస్తారో తెలియాల్సింది ఎన్నికలు ముగిసిన తర్వాతే. అప్పటి వరకు ఎవరి వ్యూహాలు వారికుంటాయి. ఏపీ రాజకీయాల్లో సామాజిక అంశాలు కీలక భూమిక పోషించే ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలు వివిధ రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మిగతా అణగారిన వర్గాలు ఇప్పటికీ రాజకీయంగా ఆయా వర్గాలతో పోటీ పడుతున్నాయి తప్పితే, ముఖ్యమంత్రి పదవులను దక్కించుకున్న దాఖలాలైతే అంతంత మాత్రమే. ఇలాంటి పరిణామాలు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఆయా సామాజిక వర్గాలు అధికార లేదా విపక్ష కూటమికి దగ్గరవుతాయా అంటే, గంపగుత్తగా ఏదో ఒక పార్టీని ఆదరించే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లయితే ఎవరిని, ఏ పార్టీని ఆదరిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. వైఎస్ షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మారుతున్న సమీకరణలు ప్రధానంగా వైసీపీకి కొంతమేరకు ఇబ్బందికరంగా మారనున్నాయా? జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల పదునైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, షర్మిలకు వైఎస్ కుటుంబం నుంచి మరొకరు తోడయ్యారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మారుతున్న సమీకరణలు ప్రధానంగా వైసీపీకి కొంతమేరకు ఇబ్బందికరంగా మారనున్నాయా? జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల పదునైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు, షర్మిలకు వైఎస్ కుటుంబం నుంచి మరొకరు తోడయ్యారు. వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి జగన్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. వైఎస్ షర్మిలతో వివేక కుమార్తె సునీత ఇడుపుల పాయ కేంద్రంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పులివేందుల నుంచి ఇడుపులపాయ వెళ్లిన సునీత ఏ స్టేట్లో షర్మిలతో భేటీ అయ్యారు. ఇద్దరు ఏకాంతంగా 2 గంటల పాటు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో, ముఖ్యంగా కడప పార్లమెంటు, పులివేందుల అసెంబ్లీ స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై చర్చించారు. పులివేందుల అసెంబ్లీకి వైసీపీ నుంచి సీఎం జగన్, కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డితో పోటీలో ఉండటంతో వారిద్దరిని ఢీ కొట్టాలంటే తమ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండాలనే అంశం ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కడప లోక్సభకు సునీత లేదంటే ఆమె తల్లి సౌభాగ్యమ్మను పోటీ చేయాలనే ఆలోచన షర్మిలకు ఉన్నట్లు సమాచారం. మీరు పోటీ చేయండి, నేను ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటానని షర్మిల భరోసా ఇచ్చినట్లు తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు వైఎస్ సమాధి వద్ద ప్రార్థనల్లో కలిసి పాల్గొన్నారు. త్వరలోనే ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సునీత పార్టీలో చేరే విధంగా ఏర్పాట్లు చేస్తానని షర్మిల హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి ఇద్దరు కలిసి కడప జిల్లాలో వైసీపీని నిలువరించేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందా, కడప జిల్లా వరకు పరిమితమవుతుందా అనే చర్చకు తెరలేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు వైఎస్ కుటుంబ సానుకూల ఓటు షర్మిల సునీతారెడ్డిలకు ఉపకరిస్తాయా? మొత్తంగా కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరే ఛాన్సెస్ ఉన్నాయా? వైసీపీ, కాంగ్రెస్ ఎన్నికల సమరంలో ఎవరికెంత లాభం, ఎంత నష్టం జరుగుతుంది? టీడీపీ, జనసేన కూటమి లేదా బీజేపీకి లాభం చేకూర్చుతాయా? అదే జరిగి వైసీపీ మసక భారితే వైఎస్ షర్మిల సునీతకు లాభం ఏమిటి అనే అంశం కూడా తెరపైకొస్తోంది. వైఎస్ షర్మిల రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా?
కర్ణాటక వయా తెలంగాణ టు ఏపీలో కాంగ్రెస్ ఏదైనా మ్యాజిక్ చేస్తోందా? అధికారాన్ని చేజెక్కించుకునేంత ఎదుగుతోందా? అలా జరగకపోతే వైఎస్ షర్మిల రాక ప్రభావం టీడీపీ కూటమికే లాభం జరిగే అవకాశాలున్నాయా? వైఎస్ షర్మిల టీడీపీతో గిఫ్ట్ రాజకీయాలు చేస్తూ స్నేహస్తం అందిస్తూనే విమర్శలను ఎక్కుపెడుతున్నారు. వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావులు అన్ని విధాల సలహాలు వ్యూహాలు అందిస్తూ వెన్నంటే ఉంటున్నారు. రాజకీయ పద్మ వ్యూహంలో సమిధులవుతారా, విజేతులవుతారా తేలాల్సి ఉంది. ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణలు, అధికార విపక్ష పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు సాగనున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పటికప్పుడు తాజా అంశాలపై మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.